థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కస్టడీ సినిమా మే 12th రిలీజ్ అవుతుంది. కస్టడీ సినిమాలో నా క్యారెక్టర్ పేరు శివ, ఈజ్ అ పోలీస్ కానిస్టేబుల్ సినిమాలో. సో అందుకే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసి మీతో ఇంటరాక్ట్ అయ్యి మీ జర్నీస్ కూడా తెలుసుకోవాలని ఉంది. సో గుడ్ మార్నింగ్, లుకింగ్ ఫార్వర్డ్. గుడ్ మార్నింగ్ సార్. నాకు తెలిసి ఫస్ట్ టైం పెద్ద హీరో అనేటువంటి మీరు ఒక కానిస్టేబుల్గా రోల్ చేయటం మాకు ఎంతో గర్వకారంగా ఉంది సార్. డెఫినెట్లీ నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ కానిస్టేబుల్ అనే రోల్ ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయాల, అట్లీస్ట్ రీసెంట్ టైమ్స్లో. కానిస్టేబుల్ అంటే నేను ఎలా చూస్తానంటే అప్పుడే ట్రైనింగ్ ఫినిష్ అయ్యి ఒక ఫైర్తో ఉంటారు, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని ఉంటారు. యూనో ఫ్యూచర్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది, బికాస్ దే ఆర్ ద న్యూ జనరేషన్. మామూలుగా మేము డ్యూటీ లేనప్పుడు మత్తులో తిరుగుతాం. మత్తులో కూడా కొన్ని విధులు ఉంటాయి మాకు. మీకు ఎప్పుడైనా మత్తులో తిరిగి ఏవైనా కేసెస్ గురించి తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా ఆశగా ఉందా సార్? 100% సార్, నాకు నిజంగా అలా చేయాలని ఉంది. ఒకరోజు మీతో ఎవరితో అయినా మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీతో ఫాలో అయ్యి మీ వెనకాల కూర్చొని సార్ మీ రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం స్పెషల్గా ఏమైనా ట్రైన్ తీసుకున్నారు సార్? అంటే ఫిజికల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, ఏమైనా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం కోసం? డెఫినెట్లీ అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్ అంటే ఫిట్నెస్ ఇస్ 1, మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. నాకు ఫిట్నెస్ అనేది జనరల్గానే ఇష్టం. అది కాకుండా మెంటల్ ఫిట్నెస్, కానిస్టేబుల్ వాళ్ళ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వాళ్ళ అప్రోచ్ ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ఇన్స్పిరేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటం జరిగింది. సార్, మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా లైఫ్లో? ఇప్పటి వరకు రాలేదు. మాకోసం శివమణి సినిమాలో నా పేరు శివ, నాకు కొంచెం మెంటల్ అనే డైలాగ్ చెప్పగలరా సార్? నా పేరు శివ, నాకు కొంచెం మెంటల్. థ్యాంక్ యూ సార్. ఇన్ని ఆన్సర్లు ఇచ్చా, దేనికి క్లాప్స్ కొట్లా, ఈ ఒక ఈ డైలాగ్ చెప్పిన వెంటనే క్లాప్స్ కొట్టేశారు. సూపర్. మీకు మీరు నటించిన సినిమా తడాక, మీరు సునీల్ గారు కలిసి నటించిన సినిమా తడాక. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందులో సునీల్ పోలీస్ ఆఫీసర్, వాళ్ళ నాన్న ఉద్యోగం సునీల్ కాస్తుంది. విలన్లు సునీల్ కొట్టి పడేస్తారు. కొట్టి పడేసినాక మీరు వచ్చి ధైర్యం చెప్పి హీరో చేస్తారు. అది బాగా నచ్చింది సార్. అంటే ఎందుకంటే నాకు ఇంత 1 ఇయర్ బ్యాక్ ఒక బైక్ యాక్సిడెంట్ సార్. ఆ బైక్ యాక్సిడెంట్ బ్రెయిన్లో బ్లిక్ట్ ఆడింది, ఇది మాడైపోయింది. ఓకే, ఆ సినిమా చూడడం వల్ల నేను ఇంప్రెస్ అయ్యి మెల్లమెల్లగా మాట్లాడుతున్నా, రన్ చేస్తున్నా, డ్యూటీ వస్తున్నా. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే కారణం మీరే సార్. ప్రతిరోజు చూస్తా సార్ ఒక రియల్ ఫ్యాక్ట్ సార్, మీరు సినిమాలో కంటే రియల్గానే చాలా బయటకున్నారు సార్. మూవీలో చేసిన ఫైట్స్ తర్వాతకి స్టంట్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, అది మీరు ఒరిజినల్ చేయగలరా సార్? 100% చేద్దాం. కమ్ ఆన్, ఐ యామ్ రెడీ. థ్యాంక్ యూ సార్. చేస్తారా సార్? తాజా హ్యాండ్ బాగ్. పుషప్ సార్, ఈ విధంగా చేయొచ్చు లేదా పైన మనం కాలు పెట్టుకొని కూడా చేయొచ్చు సార్. ఓకే, ఎన్ని చేస్తారు? 30 సార్. ఎన్ని సెకండ్స్లో? టైమింగ్ ఉంటుంది సార్, కౌంట్స్ ఉంటాయి సార్. మనం ఛాలెంజ్ పెట్టుకుందాం, మనం ఇద్దరం పెట్టుకుందాం సార్. ఓకే సార్. శోభన్, సార్ సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. స్టంట్ చేసిన కూడా అది కష్టపడకుండా నవ్వు కూడా చేశారు సార్.
ఇప్పుడు ఇలా ఉన్న డ్యూటీలో ఉన్న సడన్ గా లాక్కోడానికి వస్తుంది. ఏం చేయాలి సార్? ఫస్ట్ ఇలా రబ్ చేసి సో ఫస్ట్ దిస్ yes lag yourself fast okay yes. okay okay easy okay okay done okay you mind blind me pettadu anukonsa you mana cheyala you mana idi korte padipoddi sir okay 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 ikkada unna mana ikkadiki ikkada kottal sir you mani yes sir yeah okay, yeah okay, right right right